తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం కొత్త వెలమపేట శివారు మామిడి తోటలో చంపి కాల్చివేసిన మహిళ హత్య కేసు విషయమై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెదాపురం డీఎస్పీ ఆకుల శ్రీనివాస్ పర్యవేక్షణలో తుని రూరల్ సిఐ నేతృత్వంలో ఏర్పడిన ప్రత్యేక బృందాల గాలింపు చర్యల్లో ప్రధాన నిందితుడిని పట్టుకోవడం జరిగింది। ఈ కేసులో ప్రధాన నిందితుడు తలుపులమలోవ దేవస్థానంలో డిసిఆర్ గా పని చేస్తున్నట్లు తెలిసింది। మృతురాలు వివాహమైన తర్వాత పలువురితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ చెడు తిరుగుళ్లు తిరగడం వల్న భర్త మరియు మృతురాలి తల్లి అయిన సత్తమ్మ ఇద్దరు కలిసి పలుమార్లు మందలించినా మృతురాలి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిపోయి మృతురాలి తల్లి మృతురాలి భర్త ఆదిలక్ష్మి తలపై సుత్తితో బలంగా కొట్టగా రక్తపు గాయంతో పడిపోయి చనిపోయినట్లు ఆ మృతదేహాన్ని గోని సంచిలో ప్యాక్ చేసి మృతురాలి భర్త హీరో డిస్నీ స్కూటీ బండిపై ఎదురు పెట్టుకొని కొత్తవేలమపేట శివారుగల మామిడి తోటలోనికి తీసుకువెళ్లి మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు తెలిపారు। మనిషి సేవ ఉంది అందరూ దాన్ని పబ్లిష్ చేసి సోషల్ మీడియాలో అలా చేశారు। దాన్ని ఆ తల మీద శవ తల మీద రక్తం గాయాలు ఉండటంతో అది ఒక మర్డర్ కేసుగా రిజిస్టర్ చేశారు తుని రూరల్ పోలీస్ వాళ్ళు। దాన్ని ఛాలెంజ్గా తీసుకుని తుని పోలీస్ కిషోర్ ఎస్ఐ గణేష్ అండ్ సర్కిల్లో ఉన్న ఎస్ఐలు అశోక్ అలాగే సాగర్ టీములు ఏర్పడి ఎందుకంటే కొత్తగా మనం సీసీ కెమెరాస్ కూడా సిఐ గారు ఎస్ఐ గారు చదువుతో దాదాపు 16 కేసుల్లో ఈ టౌన్ చుట్టుపక్కల సెంటర్లో పెట్టడం జరిగింది। ఈ విజిబిల్స్ చూడటం దాంట్లో ఏర్పాటు చేయటం అలాగే సోషల్ మీడియాలో రావడంతో మన దొరికిపోతాం ఉద్దేశంతో ఈ ముద్దాయి ఐడెంటిఫికేషన్ ఏంటంటే అమ్మాయి పేరు చంద్రపల్లి ఆదిలక్ష్మి వైఫ్ సత్యనారాయణ మార్కెట్పేటలో ఉంటారు। ఈ సత్యనారాయణ ఇద్దరు పిల్లలు సత్యనారాయణ అక్కకూతురునే చేసుకున్నాడు చనిపోయిన ఆదిలక్ష్మి అక్కకూతురు ఆ అక్కగారు కూడా తన అక్క అత్తగారు కూడా ఇంట్లోనే ఉంటారు ఐదుగురు కలిసి కానీ ఈ ఇతరం ఈ లోకల్ వీర మార్కెట్ విఆర్ఓలో సరెండర్ అవ్వడం జరిగింది। నేను ఈ విధంగా మా అమ్మాయి మిస్సెస్ని అటర్ చేయడం జరిగిందని చెప్పి అతను తీసుకురావడంతో ఎట్లయినా పోలీసులు దొరికిపోతారు తీసుకున్నారని చెప్పడంతో ఆయన మాకు చెప్పడంతో నేను ఈవేళ ఉదయం అతను అరెస్ట్ చేయడం జరిగింది। అతను కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పింది ఏంటంటే తల్లి అతను అతను అత్తగారు అంటే అక్కగారు కూడా ఈ అమ్మాయి అదలక్ష్మి ఒక చెడు అలవాట్లకి లోనే ఈ దేశంలో విడిగా తిరగడంతో చాలాసార్లు చెప్పడం జరిగింది। చెప్పిన అమ్మాయి ఎటువైనా ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళని లెక్క చేయట్లేదు లెక్క చేయకుండా తిరుగుతుంటే ఆ రోజు అంటే 28 తారీఖుని ఈ విధంగా జరగడంతో అతని పాపంతో ఆ దగ్గరలో ఉన్న శుద్ధి తీసుకుని తల మీద కొట్టాడు। అమ్మాయి తల్లి కూడా అంటే కూతురు ఇంత చెడు అలవాటులోనూ అవుతుంది అల్లుడికి వంశానికి చెప్పుకొని వస్తుందని చెప్పి అత్తగారు అక్కడ అత్తగారు అక్కడ అదే హెల్ప్ చేయడంతో తల మీద కొట్టుకుంటూ తల మీద